బాసర ఆర్జీ యూకేటీలో మరో విషాదం చోటు చేసుకుంది. వరుసగా రెండో రోజు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం పియూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సంఘటన మరువకు ఉండే ఇవాళ పియూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత అనే విద్యార్థిని నాలుగవ అంతస్తు నుంచి కింద పడింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇది ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్ గా గుర్తించారు. వారం రోజుల క్రితమే లిఖిత హోంలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాసరా ఆర్జే యూకేటీలో జరుగుతున్న వరుస విషాదాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అడిగి తెలుసుకుందాం. జగన్. గాయత్రి, బాసరా ట్రిపుల్ ఐటీలో గత కొంతకాలంగా విద్యార్థులు వరుసగా బలవన్ మరణాలకు పాల్పడడం కలకలం రేపుతుంది. మంగళవారం దీపిక అనే విద్యార్థిని వాష్రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత అనే విద్యార్థి గత రాత్రి దాదాపు 2 గంటల సమయంలో హాస్టల్ భవనం 4వ అంతస్తు పై నుండి దూకైతే ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సిబ్బంది వీసీ మాత్రం లిఖిత రాత్రి ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడినట్లయితే చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించి భైంస ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మళ్లీ అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లిఖిత అనే విద్యార్థిని మృతి చెందినట్లయితే వైద్యులు ధృవీకరించారు. అయితే మొన్న దీపిక అనే అమ్మాయి ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో నిర్మల్ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ రోజు అంటే ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండా అయితే ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే బయట వ్యక్తులు లోనికి రాకుండా ప్రధాన ద్వారం ఎదుట భారీ పికెటింగ్ అయితే పోలీసులు ఏర్పాటు చేసిన నేపథ్యం. మొత్తానికి చూసుకుంటే బాసరా ట్రిపుల్ ఐటీలో దాదాపు అంటే ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన అయితే మన ఉన్నాయి. అయితే ఇంతకు ముందు అంటే రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం రంగాపేట గ్రామానికి చెందిన విద్యార్థి భానుప్రసాద్ మనోధైర్యం కోల్పోయి గతంలో కళాశాలలోని నూతన భవనంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూసుకుంది. అదేవిధంగా గత 5 నెలల క్రితం కూడా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలానికి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి రాథోడ్ సురేష్ కూడా హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్న నేపథ్యం ఉంది. గత కొన్ని సంవత్సరాలు చూసుకుంటే 2009లో కూడా లక్ష్మణ్ అనే విద్యార్థి, అలాగే 2012లో ఒకరు, 2016లో శ్రీజ అనే అమ్మాయి, 2018లో అనుష అనే అమ్మాయి, 2020లో కూడా సంజయ్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు వారి కుటుంబాలకు అయితే పుట్టేడు శోకాన్ని అయితే మిగులుస్తున్న నేపథ్యం ఉంది. అయితే హాస్టల్ తరగతి గదుల్లో వివిధ కారణాలతో అంటే నీరసం గానీ అసహనంతో ఒంటరిగా ఉండేవారిని అధికారులు గుర్తించలేకపోవడంతోనే ఇటువంటి జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. దీంతో అంటే వారిలో ఒత్తిడి ఆందోళన ఎక్కువ అవుతున్నట్లయితే తెలుస్తుంది. దీంతోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులంతా కూడా అంటే దాదాపు అంటే 90% విద్యార్థులు గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వారే ఉంటారు. ఇలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అంటే మంచి మార్కులతో సాధించిన వారికి ఈ ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించే అవకాశం ఉంది. అయితే మొదటి 2 ఏళ్ళు పియూసీ, ఆ తర్వాత 4 ఏళ్ళు బీటెక్ చదవాల్సి ఉంటది విద్యార్థులంతా కూడా. అయితే ట్రిపుల్ ఐటీలో మిగతా కళాశాలల కంటే ఇక్కడ ట్రిపుల్ ఐటీలో భిన్నంగా ఇక్కడ నిబంధనలన్నీ భిన్నంగా ఉంటాయి. అయితే విద్యార్థులను అంటే బయట. Thank you.